ఒకసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతున్నా. విజయవాడలో 45 దేవాలయాలను కూల్చి పారేశారు. ఇవాళ కబుర్లు చెప్తా ఉన్నారు. ప్రతి మారుమూల గ్రామంలో కూడా బెల్ట్ షాపులు పెట్టి మందు అమ్మించారు ఇద్దరు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలోనే దేశంలోనే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గంజాయి సాగులో నెంబర్1 చేశారు. ఇది నేనన్న మాట కాదు, గంట శ్రీనివాసరావు అయ్యన్న పోతుడు ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళే అన్నారు గంజాయి సాగులో ఆంధ్రప్రదేశ్ నెంబర్1 అయింది మా చంద్రబాబు నాయుడు గారి టైంలో అని ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు. కరప్షన్ విషయానికి వచ్చినప్పుడు ఏపీ దేశంలోనే నెంబర్1 స్థానానికి నెట్టబడింది. ఆ రోజున వీళ్ళిద్దరు కలిసే మరి మేనిఫెస్టో పెట్టారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఆ మేనిఫెస్టోని తొక్కేశారు, భూస్థాపితం చేశారు. ఆ మేనిఫెస్టోలది ఒక్కటి కూడా అమలు చేయనటువంటి దశకు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఇవాళ అద్భుతంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసిందంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చాలా గొప్ప మాట ఒకటి మాట్లాడాడు. అదేమిటంటే గుడివాడలో టిట్కో ఇళ్ళు ఆయనే కట్టాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేశాడంట. మరి ఆయన ఎప్పుడు కట్టాడో ఏ దశకు కట్టాడో ఇవాళ 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తే ఒక చిత్రమైన పోలిక మాట్లాడాడు. ఏమన్నాడంటే ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికో పుట్టిన బిడ్డనంట తాను ఎత్తుకుని ముద్దాడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారంట. ఇదే నాకు గిట్టంది, నేనంటే బాధపడేది. ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేది ఎవరు అంటే మళ్ళీ నీకు బాధ, అంటే నీకు కోపం, అంటే నీకు ఏడుస్తావు, నటిస్తావు, అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఎవరికి పుట్టిన బిడ్డను ఎత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్నటువంటి పనికి మాలినవాడు నువ్వు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎస్, తెలుగుదేశం ఎవరు పెట్టారు? సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు పెట్టారు. ఆ రోజు నువ్వు ఎక్కడున్నా? ఆయన ద్వారా